94 अनंतपुर जिल్లాలో దౌర్జన్యకాండలు బాంబుల సంస్కృతి ఆ విధంగా ఉన్నటువంటి తరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దౌర్జన్యకాండలు గాని ఈ బాంబుల సంస్కృతిని గాని అరికట్టడం జరిగింది। అదే విధంగా నిన్నటి రోజున చూసినట్లయితే అధికార పార్టీకి చెందినటువంటి ఒక శాసనసభ్యుడు ఒక మాజీ శాసనసభ్యుడి ఇంటి మీదకి వెళ్లి దౌర్జన్యం చేయడం అనేది దీని తీవ్రంగా ఖండిస్తున్నాం। అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో ఉండే వాళ్ళు జాగృతగా ఉండాలి, తగ్గి నడవాలి। అధికార మదముతో పోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తది। అందుకోసమే పెద్దారెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నాం, నువ్వు శాసనసభ్యుడు అంటే నీకు అధికారం ఎక్కడా లేదు, నువ్వు దౌర్జన్యం చేయమని అయినా దౌర్జన్యం చేస్తున్నావు, మంచి పద్ధతి కాదు ఇది, నీకు శాశ్వతం కాదు ఎవరికి అధికారం అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ముఖ్యంగా మీ అనంతపురం జిల్లాలో ఈరోజు ఆ విధంగా నడుస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మక నిరంతరంలో వ్యవహరిస్తున్నాడు। ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా లాండ్ ఆర్డర్ని కాపాడాలి ప్రభు, అది కాపాడుకోకుండా ముఖ్యంగా అదేదో నీరో చక్రవర్తిలాగా అదేదో రోమ్ నగరం తగరబడతా ఉంటే ఫిడేల్ భావించుకున్నట్లుంది ఈ జగన్మోహన్ రెడ్డి పాలన, ముఖ్యంగా అది మంచి పద్ధతి కాదు। అదేవిధంగా మొన్న డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రాష్ట్రంలో కేసులు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి, లాండ్ ఆర్డర్ బాగా బ్రహ్మాండంగా ఉందని। ఎక్కడయా ఉంది మీ లాండ్ ఆర్డర్? రాష్ట్రంలో ఒక దళితుల మీద దౌర్జన్యాలు రాజమండ్రిలో శిరోమండలం చేశారు రాష్ట్రపతి, దానికి ఆయన ముఖ్యంగా ఇంటరాక్ట్ అయిన తర్వాతనే దాని మీద ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు। అదేవిధంగా ఒక దళిత డాక్టర్ మీద ఆయన మీద కూడా కేసులు పెట్టారు నర్సీపట్నంలో, అదేవిధంగా రామకృష్ణ జడ్జి మీద కూడా ఆ విధంగా కేసులు పెట్టారు। ఈ రాష్ట్రంలో చూస్తే రాష్ట్రంలో పనిచేసినటువంటి ముఖ్య మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు అచ్చెన్నాయుడు బీసీ మీద ఆయన మీద కూడా ఆ కేసులు పెట్టారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర మీద కూడా కేసులు పెట్టినారు। అయితే మీకు అధికార మతంతో అధికారంతో అధికారంలో ఉన్నటువంటి దాంతో ఈరోజు కేసులు బనాయించి ఇవన్నీ పెడతా ఉంటే భవిష్యత్తులో ముయ్యికి ముయ్యి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది। ఒక మ్యారేజ్కి వెళ్తాం, మ్యారేజ్కి వెళ్తాం ముయ్యి పెడతాం, మన ఇంట్లో మ్యారేజ్ జరిగితే తప్పనిసరిగా ముయ్యి అనేది ప్రజెంటేషన్స్ ఇస్తారు, కాబట్టి ఎవరికి శాశ్వతం కాదు, లాండ్ ఆర్డర్ని కాపాడండి, అదేవిధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించండి। పోలీసులు డీజీపీ గారు రాష్ట్ర చరిత్రలో ఒక హైకోర్టులో పోయి ఒక ముద్దాయిలాగా నిలబడడం ఇది సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ముఖ్యంగా డీజీపీ గారు మీరు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించండి, ఒక మంచి డీజీపీగా పేరు తెచ్చుకోండి। అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు నీతి నిజాయితీ గల ఒక అధికారి గౌతమ్ సవాంగ్ గారు, కానీ ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో కీలబొమ్మగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు పేరెన్నిక గన్న వ్యక్తి గౌతమ్ సవాంగ్ గారు। అందుకోసమే పోలీసులకు కూడా హెచ్చరిస్తున్నాం, ఇది భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తొత్తులుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మీకు కూడా ఎలాంటి పరిస్థితి వస్తుందో ఒకసారి అర్థం చేసుకొని మా మసలాలని కోరుతా ఉన్నాం। ఈరోజు 307 పెట్టారు, ఎవరైనా తప్పు చేసింది ఎక్కడ, తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద 307 పెట్టండి, అదేవిధంగా తప్పు చేయలేనటువంటి వ్యక్తుల మీద 307 పెడితే మీరు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు, తప్పెవరిది అనేది కూడా గమనిస్తూ ఉన్నారు। తప్పులు చూడుకోకుండా ఊరికే ఒకే దీని మీద మీరు కేసులు పెట్టుకుంటూ పోతే అది భవిష్యత్తులో ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయలేమని కూడా చర్యలు తీసుకుంటాం, కాబట్టి తక్షణమే ఎస్పీ గారు స్పందించాలి। ఎస్పీ గారు ఈరోజు 144 అనే విధంగా 30 యాక్ట్లు కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, తప్పెవరిదో పరిశీలించాలి। నువ్వు ఒక ఎస్పీగా మీరు కూడా వెళ్ళాలి, అది నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది। అక్కడికి వెళ్ళినటువంటి దౌర్జన్య కాండలో పాల్గొన్నటువంటి రౌడీలు అయితేనేమి, కిరాతకలు అయితేనేమి, అందరి మీద కేసులు బనాయించాలి। మీకు ఆల్రెడీ మీ పోలీసుల దగ్గర కూడా ఉంది, ఆ సోషల్ మీడియాలో వచ్చింది, అదేవిధంగా సెల్లుల్లో కూడా తీశారు, ఆ ఫోటోలతో పోలీసులు తీశారు, అదేవిధంగా ప్రజలు కూడా తీశారు, అవన్నిటిని తీసుకొని వాళ్ళ మీద కేసులు బనాయించి కఠినంగా శిక్షించాలి। అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మా పార్టీకి అండగా ఉంటాం, అదే ఎక్కడ దౌర్జన్యం జరిగితే అక్కడంతా సంఘటితంగా ఎదుర్కొని పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం। ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా, సబ్స్క్రైబ్ టు మైరా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా, సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా।